ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకోత్సవంలో సుగుణాభిరాముని అనుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీలోని అన్ని శాఖలు సన్నద్ధం. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని జేఈఓ దిశానిర్దేశం. కనుమ రహదారులలో ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం. తిరుపతి నుంచి తిరుమలకు నిరంతరాయంగా రవాణా సౌకర్యం. ప్రత్యేక కథనం. సుగుణాభిరాముడు సుగంధ భరితంగా శోభిల్లాడు. సహస్రధారల నడుమ భక్తులను దివ్యంగా కటాక్షించారు. జాంబవంత ప్రతిష్ఠిత తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో సహస్ర కలశాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ట, కలశ పూజలను వేదోక్తంగా పూర్తి చేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాల్లోని సుగంధ పరిమళ ద్రవ్యాలతో సీతారాములకు మనోహరంగా అభిషేకం చేశారు. సహస్ర కలశాభిషేకంలో సహస్రధారల నడుమ నయన మనోహరంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. శ్రీరామనామస్మరణలు చేస్తూ పునీతులయ్యారు. ఓవైపు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మరోవైపు తమిళులకు విశేషమైన పెరటాసి మాసం ప్రారంభం కావడంతో సెప్టెంబర్ 23 నుంచి తిరుమల క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని టీటీడీలోని వివిధ విభాగాల అధికారులను తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. మంగళవారం అన్నమయ్య భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలను వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు స్వామివారి చక్కటి దర్శనం లభించేలా గ్యాలరీలను సిద్ధం చేయాలన్నారు. అలాగే పెరటాసి శనివారాలు వస్తుండటంతో తమిళ భక్తులు విశేషంగా తరలి రానుండటంతో కొండపై అన్ని విభాగాల సిబ్బంది రద్దీకి అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తారీఖు నుంచి మొదలవుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు, పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్నారు. 95% దాకా పనులు పూర్తయినాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు కొన్ని సూచనలు. మనకు తెలిసినట్లే సామాన్య భక్తులు విశేషంగా విచ్చేసే ఈ పర్వదినాలలో ముఖ్యంగా తమిళ పొరటాసి నెలలో వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నది. అందులోనూ మొదటి రోజే పొరటాసి నెల మొదటి శనివారం కావడం వల్ల మొదటి రోజు నుంచి కూడా భక్తులు విశేషంగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉన్నది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అత్యంత పరిమిత సంఖ్యలోనే బ్రహ్మోత్సవ దినాలలో మనము విక్రయించడం జరిగింది. గరుడ సేవ రోజు ఎటువంటి టికెట్లు కూడా విక్రయించలేదు. నడకదారికి సంబంధించి ప్రతిరోజు కూడా 20,000 దివ్యదర్శనం టోకన్లు మాత్రమే జారీ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో 23వ తారీఖు శనివారము, 30వ తారీఖు శనివారము, 27వ తారీఖు నాడు గరుడ సేవ, ఈ 3 రోజులు కూడా దివ్యదర్శనం టోకన్లు ఏవి కూడా జారీ చేయబడవు. భక్తులందరూ భక్తితో హాయిగా ఉల్లాసంగా సంతోషంగా వారు నడకదారిలో వారికి ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాలు పొందుతూ తిరుమలకు చేరుకోవాలని, తిరుమలకు చేరుకున్న తర్వాత సర్వదర్శనంలో అందరితో పాటుగా వారికి కూడా చేయించడం జరుగుతుందని, విఐపీ బ్రేక్ దర్శనాలను కూడా ప్రోటోకాల్ విఐపీలకు పరిమితం చేయడము, ప్రివిలేజ్డ్ దర్శన్స్ వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐస్, డిఫెన్స్ పర్సనల్, డోనార్స్ అందరికీ కూడా రద్దు చేసి శుభదం మూసివేయడం వలన కానీ, ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం వల్ల కానీ మనకు ఆదా అయినటువంటి పూర్తి సమయాన్ని మనము సామాన్య భక్తులకే కేటాయిస్తున్నాము కాబట్టి స్వామివారి సేవలు మినహాయించి మిగతా సమయమంతా కూడా సామాన్య భక్తులకే దర్శనం కోసం ఈ ఏర్పాట్లు కానిస్తున్నాము. మాడా వీధులలో గ్యాలరీలో ప్రవేశం పొందిన భక్తులకు స్వామివారి వాహన సేవలు అత్యంత అద్భుతంగా తిలకించడానికి కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
గరుడ సేవ అత్యంత ప్రాశస్త్యమైనటువంటి ఆ వాహన సేవను తిలకించడానికి 4 లక్షల వరకు భక్తులు తిరుమలకు వచ్చే సందర్భంలో గత సంవత్సరంలో మాదిరిగానే 2-చక్ర వాహనాలను ఆ రోజు గరుడ సేవ రోజు నిషేధించడంతో పాటుగా 4-చక్ర వాహనాలు 4-వీలర్స్ కూడా ఇతోధికంగా పెరుగుతున్న క్రమంలో గరుడ సేవ రోజు ట్రాఫిక్ ప్లాన్ అమల్లో ఉంటుంది కాబట్టి 7,000కి మించి 4-వీలర్స్ వచ్చే పక్షంలో అలిపిరి సమీపంలోని భారతీయ విద్యాభవన్ స్కూల్ గ్రౌండ్స్లో దేవలోక్ కాంప్లెక్స్లో పార్క్ చేయించుకొని అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా పేమెంట్తో వారు తిరుమలకు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని భక్తులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాహన సేవలను తొలగించే భక్తులు అత్యంత క్రమశిక్షణతో వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సహకరించాలని, వాహనాల మీద ఎవరు కూడా నాణ్యాలు విసరకూడదని చెప్పి కూడా భక్తులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం మధ్యలో ప్రతిష్ఠించిన పంచభూతాలకు మంగళవారం స్వర్ణ తాపడాన్ని నిర్వహించారు. ఆలయ స్థపతి పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది పంచభూతాల శిలామూర్తులకు స్వర్ణ కవచాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లు భక్తులకు వినమ్రపూర్వకంగా సేవలు అందించాలని టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం తిరుపతిలోని ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నిర్ణీత ధరలకే భక్తులను సురక్షితంగా చేరవేయాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన వేగ నియంత్రణను డ్రైవర్లందరూ తప్పకుండా పాటించాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి టాక్సీ డ్రైవర్లకి ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు చాలా దూరం నుంచి దర్శనం కోసం వస్తున్నారు. వారికి మెరుగైన సేవలు అందించాలని, వాళ్ళ పట్ల దృష్టిగా ప్రవర్తించద్దని, అదేవిధంగా ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని, నిర్దేశించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ప్రత్యేకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతమైన రీతిలో జరుగుతాయని అందరూ భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నెల్లూరు జిల్లా గూడూరులో ఆంజనేయ స్వామి జెండా పండుగ దేశంలోనే ప్రసిద్ధ సంబరంగా ఖ్యాతి గడించింది. తమను దుష్టశక్తుల బారి నుంచి కాపాడి కలరా లాంటి వ్యాధుల నుంచి రక్షించిన భక్తాగ్రేసురుడికి భక్తులు జెండా పండుగతో తమ ఆనందాన్ని ప్రకటించుకుంటారు. ఏటా భాద్రపద మాసంలో అంగరంగ వైభవంగా జరిగే జెండా పండుగ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజే హం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజే హం భజే. బ్రహ్మోత్సవాలు, ప్రతిష్టాపనోత్సవాలు, తిరునాళ్లు, ప్రత్యేక ఉత్సవాలు, ఊరేగింపులు, తమను చల్లగా కాచి కాపాడే దేవదేవుడికి భక్తులు సమర్పించే నివేదనలు, ఆధ్యాత్మిక ఆనందంతో భక్తులు స్వామివారి సేవలో తరించే సంబరాలివి. శాంతి సౌభాగ్యాలను ప్రసాదిస్తూ ఆపదల నుంచి కాపాడే ఆ భగవంతునికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఉత్సవాలను జరుపుతుంటారు. అలాంటి వాటిలో ఒకటి నెల్లూరు జిల్లా గూడూరులో జరిగే జెండా పండుగ. దేశంలోనే ప్రత్యేకమైన సంబరంగా గుర్తింపు పొందింది. ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో, విజయదశమి పండుగ ముందు వచ్చే అమావాస్య నాడు ఈ జెండా పండుగను అత్యంత సంబరంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంజనేయ స్వామి జెండాలను ట్రాక్టర్పై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహించడమే జెండా పండుగ విశిష్టత. జెండా పండుగ నిర్వహించడం వెనుక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నట్టు చెబుతారు. సుమారు 75 సంవత్సరాల క్రితం గూడూరు పట్టణాన్ని కలరా మహమ్మారి పట్టి పీడించిందట. ఏటా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యు బారిన పడేవారు. ఏటా ఇదే పరిస్థితి కొనసాగడంతో ఈ ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదిలా ఉండగా దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన మైసూరుకు ఇక్కడి వారు తరలి వెళ్లేవారు. మైసూరులో అంగరంగ వైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను గాంచి అక్కడి ఓ స్వామీజీకి తమ ప్రాంతంలో నెలకొన్న విషమ పరిస్థితిని గురించి వివరించారు. ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తే ఊరికి పట్టిన దుష్టపీడలు తొలగిపోయి శాంతి నెలకొంటుందని ఆ స్వామీజీ సెలవిచ్చాడట.
అంతటా 1945వ సంవత్సరంలో భక్తులు ఆంజనేయ స్వామి వారి జెండాను ప్రతిష్ఠించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించారని ఆధారాల ద్వారా తెలుస్తోంది. 4 మూరల తెల్లటి వస్త్రంపై బొగ్గుతో ఆంజనేయ స్వామివారి చిత్రాన్ని రూపొందించి 9 అడుగుల కర్రకు కట్టి కాగడాల వెలుగుల్లో పురవీధుల్లో ఉరేగించి ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఏటా స్వామివారి ప్రతిష్టాపనోత్సవాలను జెండా పండుగ సంబరాలుగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలను ప్రారంభించిన నాటి నుంచి నేటిదాకా కలరా వ్యాధి ఆనవాళ్లు కూడా ఈ ప్రాంతంలో కానరాకపోవడం స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జెండా పండుగను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. గూడూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం భక్తులు ఆంజనేయ స్వామివారి జెండాలను ప్రతిష్ఠించుకుని జెండా పండుగలో పాలు పంచుకుని తన్మయత్వం చెందుతారు. కాలక్రమేణా ఏ ఏడాదికా ఏడాది జెండా పండుగ కొత్త శోభను సంతరించుకుంటోంది. తొలినాళ్లలో తెల్లటి వస్త్రంపై బొగ్గుతో రూపొందించిన ఆంజనేయ స్వామి రూపును భక్తులు అత్యంత ఆకర్షణీయంగా కళాత్మకంగా తీర్చిదిద్దుకుని జెండా పండుగలో ప్రదర్శిస్తుంటారు. భక్తులు జెండా పండుగను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఆత్మీయుల పండుగగా జరుపుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన స్థానికులు ఈ జెండా పండుగకు తప్పకుండా తరలివస్తారు. అంతేకాకుండా జెండా పండుగకు సమీప రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అశేషంగా తరలివస్తారు. దీంతో పట్టణ పురవీధులు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. ఏటా భాద్రపద మాసంలో అత్యంత కోలాహలంగా జరిగే జెండా పండుగలో పాలు పంచుకుని భక్తులు ఆంజనేయ సుతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తి వైభవాన్ని, భక్తి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేసే దిశగా రథయాత్ర ప్రారంభమైంది. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి వేర్వేరు పల్లకిపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ధర్మ ప్రచార రథం వద్దకు చేరుకుని కొలువదీర్చారు. మంగళహారతులు సమర్పించిన తరువాత రథయాత్రను ప్రారంభించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని నాదనీరాజనం ఆస్థాన మండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి ప్రాంతాల్లో నిత్యం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. ఆ వివరాలతో కూడిన కరపత్రాలను టిటిడి తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మంగళవారం తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. రాబోయే బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ వారి ఆధ్వర్యంలో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలని తిరుమలలో తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. నిష్ణాతులైనటువంటి ఆర్టిస్టులని గుర్తించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. బ్రహ్మోత్సవాలు 23వ తారీఖు నుంచి మొదలు కాబడతాయి. ఆ రోజు నుంచి ముగింపు రోజు అయినటువంటి 1 అక్టోబర్ వరకు కూడా ప్రతిరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సందర్భంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సంకీర్తన ద్వారా స్వామివారికి మనం నివేదన చేస్తున్నాం. కాబట్టి స్వామివారి అనుగ్రహం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవం నేత్రపర్వంగా జరిగింది. జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షికోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. ఆంజనేయ స్వామి మూలమూర్తికి ఆకుపూజలు చేసి అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి వాహనంపై కొలువుదీర్చారు. భక్తులు భజనలు చేస్తుండగా స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ ఆంజనేయ స్తుతికి హారతులు సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో కొలువుదీరి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల కొంగు బంగారంగా పురాతన వైభవంగా భక్తులను అనుగ్రహిస్తున్న ఈ ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, కంకణ ధారణ తదితర క్రతువులను పూర్తి చేసిన అర్చక స్వాములు మాంగళ్య పూజలు జరిపి మాంగళ్య ధారణను చూడచక్కగా నిర్వహించారు. భక్తులు ఈ వేడుకను మనసారా గాంచి ఆరోగ్య ప్రదాతకు నీరాజనాలు సమర్పించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు ఎన్నో వ్యయ ప్రయాసలకొచ్చి చేరుకుంటారు. అలా కొండకు కనుమ రహదారుల గుండా పయనించే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత సౌకర్యాలను కల్పించింది. అందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఆర్టీసీ బస్సులతో పాటు వారు సురక్షితంగా కొండకు చేరుకునేలా తగు భద్రతా ఏర్పాట్లను నిరంతర నిఘాతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి భక్తితో తరలివస్తూ ఉంటారు. అలా వచ్చే భక్తులు తిరుపతి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ల నుంచి తిరుమలకు ఘాట్ రోడ్లో తమ తమ సొంత వాహనాలు లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ కొండకు చేరుకుంటారు. అలా కొండకు చేరుకునే అత్యధిక మంది భక్తులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ప్రధాన బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ల నుంచి అలాగే అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్ నుంచి తిరుమలకు భక్తులు చేరుకునే విధంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. ఇక ఇతర ప్రాంతాల నుంచి టూరిస్ట్ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా తిరుపతి చేరుకున్న యాత్రికులు తమ తమ వాహనాలను అలిపిరిలోని టిటిడి పార్కింగ్ స్థలంలో వాహనాల్ని నిలిపి అక్కడే ఉన్న లింక్ బస్టాండ్ నుంచి కొండకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులతో తిరుమలకు చేరుకునే సౌకర్యం ఉంది. ఇలా టికెట్ తీసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులతో కలిసి బస్సుల్లోకి ఎక్కిన భక్తులు ముందుగా గోవిందా గోవిందా అంటూ తమ తిరుమల యాత్రను ఉల్లాసంగా ప్రారంభిస్తారు. ఈ బస్సులన్నీ అలిపిరి దాటగానే తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ ముందుగా రెండో ఘాట్ రోడ్ ప్రవేశ మార్గంలోని సప్తగిరి తనిఖీ కేంద్రానికి చేరుకుంటాయి. ఇక్కడ భక్తులు తమ లగేజీలతో పాటు భద్రతా సిబ్బందికి సహకరిస్తూ తనిఖీలను పూర్తి చేసుకుని తిరిగి తమ వాహనాల్లోకి, బస్సుల్లోకి చేరుకుంటారు. అదే సమయంలో టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది భక్తుల లగేజీలను, వాహనాలను, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిషేధిత వస్తువులను, పదార్థాలను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం టోల్ గేట్ సిబ్బంది టోల్ ఫ్రీ కౌంటర్లలో వివిధ వాహనాలు తనిఖీ కేంద్రానికి చేరుకున్న సమయంతో పాటు ఆయా వాహనాలు కొండకు సురక్షితంగా చేరుకోవడానికి నిర్దేశించిన నిర్ణీత సమయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేస్తారు. తనిఖీ పూర్తి చేసుకున్న వాహనాలు ఈ ఘాట్ రోడ్ ద్వారా 18 కిలోమీటర్లు పయనించాల్సి ఉంటుంది. కాగా కనీస ప్రయాణ సమయాన్ని 28 నిమిషాలుగా రవాణా శాఖ నిర్దేశించింది. ఇక మార్గం మధ్యలో పచ్చటి ప్రకృతి శోభ, కనుమింది చేసే ఘాట్ రోడ్ మలుపులు, లోయలు, కొండ కోనలు, సుందర జలపాత దృశ్యాలు, శ్రీవారి నామాలు లిఖించిన స్వాగత తోరణాలు, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గోవింద నామాల బోర్డులను, శేషాచల సానువుల రమణీయ వైభవాలను తనివి తీరా ఆస్వాదిస్తూ మనసు నిండా శ్రీనివాసుణ్ణి స్మరిస్తూ ప్రశాంతంగా తిరుమల గిరులకు చేరుకుంటారు. ఇలా వాహనాలు కనుమ రహదారిలో పయనించే సమయంలో ఆయా వాహనాలకు అవసరమైన కనీస సౌకర్యాలను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే అక్కడక్కడ వాహనాల రేడియేటర్లో నింపుకోవడానికి వీలుగా నీటి సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా టీటీడీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం జీఎన్సీ టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది ఆయా వాహనాల డ్రైవర్ల వద్ద అలిపిరి టోల్గేట్లు పొందిన రసీదును స్కాన్ చేసి వారు నిర్దేశించిన సమయానికే కొండకు చేరుకున్నారా లేదా అని సరిచూస్తారు.
అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో భక్తులు మొదటి కనుమ రహదారిలో పయనించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా తిరుమలలోని రాంబగీచా అతిథి గృహాల వద్ద, అలాగే శ్రీ బాలాజీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ మొదటి ఘాట్ రోడ్లో భక్తులు సుమారు 24 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు కనీస సమయాన్ని 40 నిమిషాలుగా నిర్దేశించారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో జిఎల్సీ టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది వాహనాల డ్రైవర్లకు స్కానింగ్ టోకెన్లు మంజూరు చేస్తారు. ఇక ఈ మార్గంలో మోకాలి మెట్టు చేరుకోగానే టీటీడీ ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఇక్కడే భక్తుల సౌకర్యార్థం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అలాగే నడిచి వెళ్లే భక్తులకు వీలుగా రహదారి పక్కనే రైలింగ్ ను ఏర్పాటు చేశారు. అటు తర్వాత టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలోని జింకల పార్కు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక మొదటి ఘాట్ రోడ్లోని 35వ మలుపు వద్ద మరో అంబులెన్స్ ను ప్రయాణికులకు అత్యవసర సేవలు అందజేయడానికి వీలుగా టీటీడీ ఏర్పాటు చేసింది. మొత్తం మీద నిత్యం ఎందరో భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతి కనుమ రహదారుల్లో సురక్షితంగా పయనించడానికి వీలుగా సాధారణ రోజుల్లో సుమారు 1500 బస్సులు, రద్దీ రోజుల్లో 1700 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇలా అడుగడుగున భక్తుల సౌకర్యార్థం ఎన్నో విస్తృత సౌకర్యాలు కల్పించిన టీటీడీ అవిశ్రాంతంగా అందిస్తున్న అమూల్యమైన సేవలు భక్తలోకం ప్రశంసలను అందుకుంటోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ జగన్నాథుని రథయాత్రతో పావనమైంది. భక్తజన సంద్రంగా కనువిందు చేసింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని అందంగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. దైవనామ సంకీర్తనలు ఆలపిస్తూ, భజనలు చేస్తూ భక్తులు జగన్నాథుని రథయాత్రలో పాలు పంచుకుని పరవశులయ్యారు. ఎటు చూసినా భక్తులతో ఒంగోలు పట్టణం కిటకిటలాడింది. జగమేలు జగన్నాథుని సేవలో భక్తకోటి ఆద్యంతం తన్మయత్వం చెందింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలు పలు ప్రాంతాల్లో సంబరంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు బతుకమ్మ చుట్టూ ఆడి పాడి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. తొలుత బొడ్డమ్మ తల్లికి పూజలు చేశారు. తరువాత వర్ణమయ పుష్పాలతో బతుకమ్మను పేర్చి సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి వాయులీన వాద్య ప్రదర్శన వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన బీవీఎస్ మురళి వయోలీన్ స్వరార్చన శ్రీవారి భక్తులను పరవశులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్,
కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.